ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వీడియోని ఒక లైక్ వేసుకోండి. మీకు కూడా ఇన్స్టెంట్గా లోన్ కావాలనుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం ఇప్పుడు ఇన్స్టెంట్గా లోన్ తీసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అప్రూవల్ అయితే చేస్తున్నారండి. ఇంట్లో ఉండే 20 లక్షల రూపాయలు లోన్ అయితే ఇస్తున్నారు. సెక్యూరిటీ గ్యారంటర్ అవసరం అయితే లేదు, బ్రాంచ్ విజిట్ అయితే లేదు, అంతా డిజిటల్ ప్రాసెస్. మీకు కూడా డబ్బులు అవసరంగా ఉంటే కూడా మీరు ఫాస్ట్గా అయితే తీసుకోవచ్చు అండి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇక్కడైతే లోన్ అయితే తీసుకున్నారు, ఫాస్ట్గా శాంక్షన్ కూడా అయితే అయిపోయింది. ఎస్బీఐలో మనకి ఎంత లోన్ అమౌంట్ ఇస్తారు, ఎన్ని రోజుల వరకు ఇస్తారు, అసలు ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవిలో మనం తెలుసుకుందాము. మీరు కూడా ఎస్బీఐతో లోన్ తీసుకోవాలనుకుంటే అకౌంట్ ఉన్నా లేకపోయినా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇదిగా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి లేటెస్ట్ అండ్ జన్ అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్ మీకైతే వస్తాయి. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మనం ఇంట్లోనే లోన్ తీసుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ దాకా చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎస్బీఐ అని చెప్పి, నేను ఎస్బీఐ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చాను. పర్సనల్ లోన్ మీద ట్యాప్ చేసిన తర్వాత లోన్స్ అని చెప్పి వస్తున్నాయి. లోన్స్లో కూడా హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్, ఎడ్యుకేషనల్ లోన్, లోన్ ఎగైనా సెక్యూరిటీస్ అని చెప్పి కనిపిస్తుంది. పర్సనల్ లోన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపై నేనైతే ట్యాప్ చేశాను. పర్సనల్ లోన్ అనగానే ఇక్కడ మనకి ప్రతి నెల పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఎస్బీఐ పెన్షన్ లోన్ అయితే ఇస్తున్నారు. ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కింద ఎవరికైతే ఒక సాలరీడ్ అకౌంట్ ఉంటుందో వాళ్ళకి ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్ లోన్ అయితే ఇస్తున్నారు. ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ అయితే ఇస్తున్నారు యోనో యాప్ యూస్ చేసిన వాళ్ళకి. సెక్యూరిటీస్ పెట్టి మనం లోన్ తీసుకోవచ్చు, లోన్ అగైనెస్ట్ సెక్యూరిటీస్. అండ్ ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్స్ చూసినట్లయితే ఇదైతే సాలరీ అకౌంట్ ఉన్న వాళ్ళకి అందరూ అయితే ఈ ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్కి అప్లై చేయొచ్చు. మీకు ఎస్బీఐతో సాలరీ అకౌంట్ ఉండి మీ ఇన్కమ్ 1 లక్ష రూపీస్ అంతకన్నా ఎబోగా ఉంటే ఎస్బీఐ ఎక్స్ప్రెస్ ఇలాంటి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ అని చెప్పి కూడా మనకైతే ఇస్తున్నారండి. ఇక్కడ చూసినట్లయితే ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇవి చెక్ చేసుకుని మనం ఇక్కడ ఫాస్ట్గా అయితే అప్లై చేయొచ్చు. నేను ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ మీద అయితే ట్యాప్ చేశాను. నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ చూసినట్లయితే నేను ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉన్న పర్సనల్ లోన్ సెలెక్ట్ చేశాను. 10.55% మనకి పర్ యానం మనకి ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఇక్కడ ఇంట్లో ఉండే 20 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకోవచ్చు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కే. అండ్ లో ప్రాసెసింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి. మినిమం డాక్యుమెంట్స్తో లోన్స్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి హిడెన్ కాస్ట్ అయితే లేవు, ఎటువంటి సెక్యూరిటీ కానీ గ్యారంటీ పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. మీకు ఒక అకౌంట్ ఉండి, బ్యాంకులో అకౌంట్ ఉండి ఒక 15,000 రూపాయలు, అది ఏ బ్యాంక్తో అకౌంట్ ఏ బ్యాంకులో అకౌంట్ పర్వాలేదు, 15,000 రూపాయలు అందుకని ఏమో సాలరీ ఉంటే సరిపోతుందండి. సెంట్రల్ ఎంప్లాయీ అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ప్రైవేట్లో పనిచేస్తున్నా, పబ్లిక్లో పనిచేస్తున్నా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నా, ఎవరైనా మీ ఏజ్ 21 ఇయర్స్ 20-50 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు జాబ్స్కి అప్లై చేయొచ్చు. మినిమం ఒక 1 ఇయర్ వర్క్ చేసి సరిపోతుంది. మినిమం 24,000 రూపాయల నుండి మాక్సిమం 20 లక్షల రూపాయల వరకు లోన్ అయితే ఇస్తున్నారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకి మనం ఎంత అమౌంట్ తీసుకుంటామో లోన్ అమౌంట్, దాంట్లో మినిమం 1,000 రూపాయల నుండి మాక్సిమం 15,000 రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. అంటే లోన్ అమౌంట్లో ఒక 1.5% అయితే ఉంటుంది. టైం టైంకి అమౌంట్ కట్టలేకపోతే ఒక 2% వరకు పెనాల్టీ అయితే పడుతుందండి. మీరు ప్రీ పేమెంట్ అంటే ముందుగా మీరు పే చేసేసారనుకుంటే అప్పుడు ఒక 3% వరకు మనకి ఛార్జెస్ అయితే ఉంటాయి. మినిమం 6 నెలల నుండి మాక్సిమం 72 నెలల వరకు మనకి టైం పీరియడ్ అయితే ఉంది. ఈ డాక్యుమెంట్స్ రెడీగా అయితే పెట్టుకోవాలి. బ్యాంక్ స్టేట్మెంట్, లాస్ట్ 6 మంత్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, అండ్ ఇక్కడ మనకి సాలరీ స్లిప్ ఇవి పెట్టుకుని మనకి ఇప్పుడు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను, వీడియోని కేర్ఫుల్ గా చూడండి. ఫ్రెండ్స్, ఈ లోన్ అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ ని ఓపెన్ చేసి tobefrank.in అని చెప్పి విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే మనకి ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. వన్స్ దీని ఓపెన్ చేయగానే ఇక్కడ ఎస్బీఐ క్రెడిట్ పర్సనల్ లోన్ అని చెప్పి మనకైతే కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేసామనుకోండి, ఇక్కడ ఈ లోన్ డీటెయిల్స్ మనకి అన్ని అయితే కనిపిస్తాయి. మీరు ఒకటి 2 సార్లు చెక్ చేసుకోవచ్చు. కొంచెం కిందకి స్క్రాల్ చేశారనుకోండి, అప్లై లింక్ క్లిక్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసామనుకోండి, క్లిక్ హియర్ మీద డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ కి అయితే వెళ్ళిపోతాము. ఆన్లైన్ అప్లై అని చెప్పి అయితే కనిపిస్తుంది. పర్పస్ ఆఫ్ లోన్ ఏంటంటే పర్సనల్ లోన్ కావాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ కావాలంటే ఎస్ మీద క్లిక్ చేయచ్చు, లేకపోతే నో మీద మనం ట్యాప్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అని చెప్పి కనిపిస్తుంది కదా, మనకి ఏ లోన్ కావాలంటే ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిటా లేదా వేరే లోనా, ఏది కావాలి సెలెక్ట్ చేసుకోవచ్చు. అకౌంట్ కావాలంటే సాలరీ అకౌంట్ విత్ ఎస్బీఐ మీద ట్యాప్ చేయొచ్చు, ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిటా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ నో మీద క్లిక్ చేస్తున్నాను. మీకు అకౌంట్ కావాలంటే డైరెక్ట్గా ఎస్ మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే నో ట్యాప్ చేసి సరిపోతుంది. నో మీద ట్యాప్ చేశారనుకోండి మీకు అకౌంట్ లేదని చెప్పి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మన రెసిడెన్షియల్ టైప్ ఎలాంటిది అంటే రెసిడెన్షియల్ టైప్ అనేది రెసిడెంట్ ఇండియన్ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే పని చేసామో దానికి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ ఎంత సాలరీ వస్తుంది, వర్క్ డీటెయిల్స్, ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఇచ్చి కిందకు వచ్చి గెట్ లోన్ కొటేషన్ అయితే క్లిక్ చేయగానే మీకు 1 లక్ష, 2 లక్ష, 3 లక్ష, 5 లక్ష రూపీస్ ఒక లోన్ కొటేషన్ అయితే వస్తుందండి. అండ్ ఆ లోన్ ఆఫర్ అయితే ఆఫర్ చేస్తారు. దానిలో ఎంత అమౌంట్ కావాలో మీరు అంత అమౌంట్ అనేది నెక్స్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చి మీరు కానీ లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీ అప్లికేషన్ ఫామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళైతే చెక్ చేసుకుని దాని తర్వాత అమౌంట్ మనకైతే శాంక్షన్ చేస్తారు. ఎలాగో మీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా క్రియేట్ చేస్తారు.
చేస్తారండి. అండ్ అంతేకాకుండా గెట్ ఏ కాల్ బ్యాక్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేస్తారనుకోండి. మీ నేమ్ అయితే ఇవ్వాలి, నెక్స్ట్ ప్రిఫర్ లాంగ్వేజ్ హిందీయా ఇంగ్లీష్ అయితే ఇస్తున్నాను, మొబైల్ నెంబర్ ఈమెయిల్ అయితే ఇచ్చి క్యాప్చర్ సబ్మిట్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. మీకేమైనా వాళ్ళతో మాట్లాడాలంటే కస్టమర్ కేర్ వాళ్ళతో మనమైతే మాట్లాడచ్చు. ఈ విధంగా మనం ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్ అయితే అప్లై ఇచ్చు. సో ఇంతేనండి ఈ వీడియోకి. నేనైతే ఆల్రెడీ లోన్ అయితే తీసుకున్నాను, అందువల్ల ఒక స్టెప్ చూపించట్లేదు. మీరైతే డీటెయిల్స్ ఫిల్ చేయండి, ఖచ్చితంగా లోన్ ఆఫర్ అయితే వస్తుంది ఎంత కొంత అమౌంట్. ఆ అమౌంట్ మీకు ఎంత కాలం అయితే యూస్ చేసుకోండి, డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసి సరిపోతుంది. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో లైక్ చేయబోతే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జనరల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.